కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యాపార బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తున్న రైతన్నలకు సంఘీభవంగా అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ పాక్షికంగా జరిగింది. బందులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ఇదే విధంగా ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం కాగా వాణిజ్య సదుపాయాలు, దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన వీధులలో వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉన్నాయని, రైతులకు తీవ్ర నష్టాలకు గురయ్యే అవకాశముందని వామపక్ష నాయకులు రైతులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నల్ల వ్యవసాయ బిల్లును వెనక్కి తీసుకుని రైతులకు సహకరించాలని, లేని పక్షంలో తమ నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బంద్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. और बिल्कुल मशहूर होता है उसको सिर्फ और सिर्फ मेहनत करके कमाने की सोच होती है. आज कोई कॉर्पोरेट के साथ अगर कोई ठीक चाहिए होती है उसमें कितने टर्म्स एंड कंडीशन होंगे किसान उसको समझता नहीं है. कल को कोर्ट में खड़ा होकर उसको उसकी सुनवाई नहीं होगी जितने भी करोड़ में. इसलिए हम सब मांग कर रहे हैं कि ये तीनों के तीनों करोड़ जो है किसानों के हक में नहीं है और तुरंत इनको वापस दिया जाए. हम तब तक उन सबको सबका साथ देंगे. यहाँ पर बैठे अपने अपने देशों में अपने अपने जगहों में अपने अपने स्टेटों में बैठ के प्रोटेस्ट करेंगे ताकि उन किसानों की बात को सुनवाई की जा सके. नमस्कार. హిందూపూర్ పట్టణంలో కూడా బంద్ కార్యక్రమానికి మద్దతు ఇచ్చినటువంటి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బిఎస్పి, ఎస్ఎస్సి, ముస్లిం మగాళ ప్రత్యేకంగా అధిక సంఖ్యలో దేశం పట్టులేనట్లు వివిధ సంఘాల నాయకులకు ప్రజా సంఘాలకు కార్యక్రమాన్ని మీడియా రూపంలో చూపించడానికి చేసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మీ అందరికీ ఉద్యమ పోరాటాన్ని వందనాలు తెలియజేస్తున్నా. దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అందులో ప్రత్యేకంగా మనకు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు చేస్తున్న విధానాలు ప్రజా వ్యతిరేక విధానాలు అందులో భాగంగానే మనమంతా చూశాం. చట్టంగా కూడా ఉద్యమ పోరాట బలంలో లక్షల కోట్లాది మంది రోడ్ల మీదకి రావడం రైతు రైతు కూలీలు వ్యవసాయం మీద రైతుకు ఇటు మాటు ధరలేక పెట్టే రైతన్నా తన పట్టి కూటకి పట్టెలు అన్నం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి తరుణంలో
నీవు ఎక్కడైతే ఉన్నావు నీ ఆస్తిని అప్పుడానికి ఢిల్లీ నడిబట్టులు ఉద్యమానికి సన్నద్ధమయ్యాను భగత్ సింగ్ వారసులు ఎవరైతే పంజాబ్ బిడ్డలుగా ఈరోజు పంజాబ్ కోసం గర్వం చేసుకునేది టోటల్ గా భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం కోసం ఈరోజు